తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటూ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు ఇటీవలే టీడీపీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించారు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు టీడీపీ అగ్రనాయకులు బొజ్జగించే ప్రయత్నం చేశారు రాజీనామా ప్రకటనను దారితీసిన అంశాలను మా నైన్టీ న్యూస్ ప్రతినిధి రెడ్డి నాయుడు బాబు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులను ఫేస్ టు ఫేస్ అడిగి తెలుసుకున్నారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీతో ఉండి ఇప్పటివరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు సార్లు నెగ్గిన పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి గారితో మనం ఉన్నాం నిన్న పార్టీ పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించారు దీంతో రాష్ట్ర ఈ వార్త సంచలనంగా మారింది అయితే ఈరోజు కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్లు వచ్చి సారు మేడం గారిని బుజ్జగించడం జరిగింది అసలు ఏ విధంగా బుజ్జగించారు పార్టీలో పార్టీని ముందుకు ఏ విధంగా తీసుకెళ్తారో పులి సత్యనారాయణమూర్తి గారిని అడిగి తెలుసుకుందాం పార్టీలో ఉండి ఇప్పటివరకు మీరు ఎలాంటి ఇబ్బందులు పొందడం వల్ల మీరు నిన్నటి నిర్ణయం తీసుకున్నారు ఇబ్బందులు ఏమీ ఎదుర్కోలేదు మేము గత ప్రభుత్వంలో ఈ తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికమైన నిధులతో ఖర్చు పెట్టి వర్క్ చేయటం ఆ వర్క్స్ అన్నీ కూడా లాస్ట్ అవర్స్లో బిఫోర్ వన్ ఇయర్ లోపల చేసిన వర్కులకి బిల్లులు రాకపోవటం జరిగింది కోటి ఇరవై లక్షల రూపాయలు నూట ఇరవై కోట్ల రూపాయలు మినిమం బకాయిలు ఉన్నాయి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం అదే వస్తుంది కదా అని నన్ను నిలిప్తెత్తుడు మీ ఊరుకోవటం ఈ నూట ఇరవై కోట్ల రూపాయలు కూడా కార్యకర్తలకు ఇవ్వాల్సి వచ్చిన బాధ్యత ఉంది ఎవరైతే ఇవాళ సర్పంచులుగా నిలబడతా ఉన్నారో ఎవరైతే నిలబడి ఉన్నారో రేపు భవిష్యత్తులో నిలబడి వాళ్ళు కానీ ఎంపీటీషన్ కానీ జడ్పీటీషన్ కానీ వీళ్ళందరూ కూడా వర్కులు చేశారు ఉన్న నియోజకవర్గాల్లో ఏ విధంగా వెళ్ళిందో తెలుపు నా నియోజకవర్గంలో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఓన్లీ కార్యకర్త వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రాక రాక మనకి ఛాన్స్ వచ్చింది నియోజక మా గ్రామాలు అభివృద్ధి చేసుకోవటం నా గ్రామాల్లో ఉన్న సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఈ కమ్యూనిటీ హాల్స్ కానీ అంగన్వాడీ బిల్డింగ్లు కానీ పంచాయతీ బూర్తి బిల్డింగ్లు కానీ నాకు కట్టుకుంటే నాకు మంచి పేరు వస్తుంది మా ఎమ్మెల్యే గారు నాకు చేయూతనిచ్చారు దీన్ని చేసుకోవాలనే కాన్సెప్ట్ తోటి ప్రతి వారు కూడా లీడర్స్ అటెంప్ట్ చేశారు లేటర్స్ బకాయి పడిపోవడం వల్ల వచ్చిన ఇబ్బందే ఇవాళ నియోజకవర్గం మీద ఎఫెక్ట్ పడింది కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సుమారు ఎంత మేరకు ఈ బకాయిలు రావాలని చెప్తున్నాం కదా నూట ఇరవై కోట్లు బకాయిలు రావాల నేను ఇటీవలే మా డిఈ పంచాయతీ గారిని అడగడం జరిగింది ఒక క్వశ్చన్ అంటే ఈ ఎన్ఆర్ఈ బిల్లులో వర్క్ చేయగానే ఫైనల్ బిల్లు అట్టి పెట్టి ముందు కొంత డబ్బు కొంత బిల్లు చేసి ఇచ్చేస్తారు ఈ ఫైనల్ బిల్లు తులకి ఫైవ్ పర్సె టెన్ పర్సెంట్ కానీ ఫిఫ్టీన్ పర్సెంట్ దాకా మినాయిస్తారు ఈ టెన్ పర్సెంట్ కూడా ఏంటంటే ఫైవ్ పర్సెంట్ సోషల్ ఆడిట్ అయిపోయేకి ఇస్తారు మిగతా ఫైవ్ పర్సెంట్ క్వాలిటీ కంట్రోల్ అయిన తర్వాత ఇస్తారు ఈ ఇబ్బంది మన నియోజకవర్గానికి ఉందా రాష్ట్రం అంతా ఉందా అందరికీ ఉంది మాకు రెండు పక్కల వాయింపు ఏంటంటే అక్కడ లేనిది ఇక్కడ ఉన్నది ఏంటంటే అక్కడ సంథింగ్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ చేసి ఉండచ్చు అంటే ఎలాగండి కాంట్రాక్టర్ బయట ఓళ్ళు చేసి ఉండే రోరల్ నియోజకవర్గంకి వచ్చేసరికి వర్క్లన్నీ మీ కార్యకర్తలకు వాళ్ళకి ఇవ్వడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారా వాళ్ళకి డబ్బులు రాకపోవడం వల్ల అక్కడ మినిమం పర్సెంట్ ఎక్కువ మంది బయట వాళ్ళు చేశారు ఇక్కడ మా దగ్గర ఉన్నది ప్రతి ఒళ్ళు కూడా సర్పంచ్ స్థానంలో ఉన్నాడు ఎంపీటీసీ స్థానంలో ఉన్నాడు రేపు ఫ్యూచర్లో సర్పంచ్ పోటీ చేసాడు ఎంపీ పోటీ చేసాడు చేసాడు తప్ప ఓ టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కూడా ఉండదు బయట వాళ్ళు చేసినట్టు జడ్పీటీసీ ఇతను వర్క్ చేశాడు ఆయన సర్పంచ్ అతను వర్క్ చేశాడు ఎవరు మటుకు వాళ్ళు యాజ్స్ దానివల్ల పూర్తి నష్టం జరిగింది ఇంకొకటి స్టేట్లో అన్ని నియోజవర్గాలకు ఉందని ఈ నియోజకవర్గం కందని ఉన్నది అన్ని నియోజవర్గాలకు బకాయి ఉన్నాయి రెండు విధాలకు ఇబ్బంది పడుతూ ఉన్నాం అన్ని నియోజకవర్గాలకన్నా ఎక్కువ పనులు మేము చేసాం పనులు చేసిన ఇవన్నీ కూడా సంబంధించిన కార్యకర్తలు అన్నిటికన్నా ఇంపార్టెంటు అటాచ్మెంట్ ఆఫ్ ప్రభుత్వం యొక్క ప్రతినిధి అంటే ఇప్పుడు బకాయిలు పడ్డ బకాయిలు గవర్నమెంట్ రావాల్సిన బకాయిలు ఉన్నాయి ఈ కారణం వల్లే డబ్బులు లేకపోవడం వల్లే మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు పోటీ చేయకపోవడం వల్లే ఈ అవుతున్నాయని మీరు అనుకుంటున్నారా అంతే నేను అదే చెప్తున్నాను ఉదాహరణ కూడా పేర్లతో చెప్పాను నేను మీకు అందుకంటే ఏం చెప్తాం నీకు బిల్లులు రావాలా మాకు ఇక్కడ ఒక మా స్థానంలో ప్రథమ స్థానంలో ఉన్న తర్వాత స్థానంలో ఉన్న ఒక ఆసామి పేరు ఎత్తది ఇందులో పార్టీకి అంటే కారణం ఏం చెప్పాం మూడు కోట్ల రూపాయల బకాయి ఉన్నాయి ఈ బకాయిలు కూడా ఇక్కడ ప్రభుత్వం మంచి ఆలోచనతో ఉంటే చాలా ఇది ఒకవేళ ప్రభుత్వం ధర బకాయిలు లేనప్పుడు డబ్బులు లేనప్పుడు బకాయిలు తీర్చడం కష్టమన్నా మేజర్ పంచాయతీలో ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ గ్రామ పంచాయతీ ఫిఫ్టీ పర్సెంట్ ఎన్ఆర్జీ ఫిఫ్టీ పర్సెంట్ ఇవాళ గ్రామ పంచాయతీలో డబ్బులు ఉన్నా ఇవాళ ఎమ్మెల్యేలు జురువు ఉపయోగించే సంబంధించిన అధికారులతో ఇవ్వనితలేదు అది రెండో రకమైన ఇబ్బంది ఎక్కువ చేయటం ఇబ్బంది రెండోది కార్యకర్తలు చేయటం రెండోది మూడోది వచ్చిన డబ్బులు ఫిఫ్టీ పర్సెంట్ కనీసం థర్టీ పర్సెంట్ ఇవ్వడానికి సవకాశం ఉన్న పంచాయతీలో కూడా డబ్బులు ఇవ్వటం అన్నిటికన్నా కోర్టుకు వెళ్ళాం మేము కోర్టుకు వెళ్తే ఏం చెప్పారు ఈ రోడ్లన్నీ అస్తవ్యస్తంగా వేసి పారేశారు రోడ్లు లేకుండా బిల్లులు చేసేసుకున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీన్ని ఎంక్వైరీ చేయించిన తర్వాత మేము ఇస్తాం అని తెలియపరిచారు కోర్టులో కోర్టు ఏం డెసిషన్ ఇచ్చిందంటే మీరు ఎంక్వైరీ చేసిన దాకా సంబంధించిన కాంట్రాక్ట్ ఆగటం ధర్మం పని కాదు ట్వంటీ పర్సెంట్ మినహాయించుకుని ఎయిటీ పర్సెంట్ ముందు బిల్లు ఇచ్చి ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ట్వంటీ పర్సెంట్ అడ్జెస్ట్ చేసుకోండి తేడా వచ్చానని చెప్పారు అది కూడా అమలు జరుపట్లా ఒక పక్క కోర్టు చెప్పింది అది చేయట్లేదు పంచాయతీలో ఉన్న డబ్బు లేదు కోర్టు తీర్పు చెప్పి ఎన్ని నెలలు అయిందండి రెండు నెలలు మూడు నెలలు రెండు నెలలు అయింది రెండు నెలలు మీరు గతంలో అంటే అధిక అధికార పక్షంలో ఉన్నప్పుడు ఇదే ఇబ్బంది అప్పటి ప్రతిపక్షంలో పొందే అవకాశం మీరు పెట్టారా లేదు కారణం కూడా చెప్తాను దానికి కూడా ఉదాహరణ చెప్తాను నేను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తదుపరి మొట్టమొదటి సంబంధించిన అధికారులతోటి పెండింగ్ ఆఫ్ వర్త్ ఏవి మనం చేయగలం ఏటి శాంక్షన్ ఉంది ఏటికి డబ్బులు వస్తాయి ఏటికి డబ్బులు రావు ఏదైతే మేము ఉన్న వర్క్ను చేయగలం ఎందుకంటే ఒక ఆరు నెలలు ఐదు నెలలు దాకా గవర్నమెంట్ కొత్త శాంక్షన్స్ ఇవ్వడానికి ముందుకు రాలేరు కాబట్టి పాత వర్కులు ఏమన్నాయో అని సంబంధించిన వర్కులన్నీ కూడా చూసాము మేము అన్నీ వర్కులు కూడా సంబంధించిన అధికారులు చెప్పిన వాటికి అన్నీ కూడా పూర్తి చేసాం ఉదాహరణకి మాకు గొడ్డపాలం మా కురవడ రాజున్న కొరవడ చేశాడు అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాడు ఆ రాజు అన్న చేసిన తర్వాత ఒక సంవత్సరం వరకు వచ్చే బిల్లులు అంటే ఎవడన్నా ఏ ప్రభుత్వం అన్నా బిల్లులు ఇవ్వటం సా తప్పనిసరిగా ఇస్తారు కానీ వాళ్ళు చేసుకున్న వర్కులకు ముందు ఇవ్వాలా వెనకాల బకా ఉన్నవాడికి వెనకాలి ఇవ్వాలని చెట్టు మీద కొద్దిగా ఇవ్వడం జరిగింది సంవత్సరం వరకు బిల్లు వచ్చింది మా కురవాడికి ఉదాహరణకు మీకు ఇప్పుడు మీరు అందరికీ తెలిసిన ఇంద్రపాలెం కమ్యూనిటీ హాల్ క కమ్యూనిటీ హాలా కళ్యాణ మండపం అది కాకినాడ ఎంపీగా ఉన్న పల్లం రాజు గారు ఇచ్చిన గ్రాంట్ అది పది లక్షలు ఒక కమ్యూనిటీ ఆలకు ఒక సామాజిక వికాస భవనం అని ఒక పది లక్షలు ఇచ్చారు ఆ ఊళ్ళో ఇచ్చినప్పుడు ఆ పది లక్షల రూపాయలకి స్థలం లేక కట్టలేదు అడుగుడు స్టిల్ పెండింగ్ మన దగ్గర అలాగ ఉండిపోయింది ఎంపీ గారు గ్రాంట్ శాంక్షన్ దాన్ని అటెంప్ట్ చేసి మేము దీన్ని కమ్యూనిటీ హాల్ కింద కడదామని ముందు శంకుస్థాపన చేసి ఐదు కోట్ల రూపాయల భవనం కట్టాము పది లక్షల రూపాయలు గ్రాంట్ తోటి ఇప్పుడు కూడా ప్రభుత్వం చేస్తుంది వెనక ముందు వేస్తుంది అసలు మొండికేసి ఇవ్వటం ఇప్పుడు ఇలా మొండికేసు ఇవ్వకపోవడం వల్ల మీకు సపోర్ట్గా ఉన్న వాళ్ళందరూ ఇబ్బందులు పడడం వల్లనే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని మీరు అనుకుంటున్నారు చెప్తున్నాను కదా దాని గురించే మేము పెట్టలేకపోయామని ఇప్పుడు అతను ఏమన్నాడో అతను సర్పంచ్ ఎందుకు పోటీ చేయడం అని అడిగాను కదా నేను మీకు పెండింగ్ బిల్స్ మొత్తం వచ్చేస్తే ఎంపీటీసీ స్థానాల్లో మళ్ళీ జడ్పీటీ స్థానాల్లో నీ తెలుగుదేశం జెండా ఎగరేసే అవకాశం ఉందంటారా ఇప్పుడు ఎన్నికలు జరిగిపోతున్నాయి కదా ఇంకా ఈ పెండింగ్లు ఉన్నాయి కదా సరే జడ్పీటీసీ ఎంపీటీసీ నామినేషన్స్ అయిపోయాయి కదా ఎలక్షన్ కమిషన్ ఏదైనా నిర్ణయం తీసుకున్నా ఎన్ని క్యాన్సిల్ అంటే మనం ఎలా వెళ్ళాలా ఏమీ అక్కర్లేదు ఇవాళ పంచాయతీ బోర్డు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మీరు రావద్దానంటే మేము వెళ్ళాం మా ఓటు చెప్తున్నాడు మమ్మల్ని రావద్దు పార్టీ చెంబలబడద్దని కానీ అవతల వాళ్ళు పలానా మినిస్టర్ గారు పలానా మినిస్టర్ గారు తండ్రి సపోర్ట్ చేత అని మైకిల్తో అనౌన్స్ చేసుకుంటున్నారు వాళ్ళు వెళ్ళొద్దు మేము వెళ్ళొద్దు పంచాయతీ ఎలక్షన్ ఒక ఊరు డ్రా చేసి ఆ డ్రాలో ఒక మనిషిని నిలబెడదాం వాళ్ళ మనిషి మా మనిషిని నెగమనండే రాజకీయ దిపోతాను ఇప్పుడు కాదు ఇప్పుడు ఈ విధంగా వదలిచిపోతాను ఆ విధంగా వదలిచిపోతాను చేస్తున్నాం ఆ బూటి కోటేయడానికి ఆయాల జగన్ గారు ఒకసారి ముఖ్యమంత్రిగా చేయాలన్న ఒక మాటకే నెగ్గిడు తప్ప ప్రజా విశ్వాసం అంటూ ఉంటే అక్కడ ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశారో ఆ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వాళ్ళకి దొక్కుతుంది రణ దొక్కుతుంది అదే భయం ఇయాల ఇప్పుడు సౌమ్యుడిగా పేరున్న నిమ్మకాయ చిన్నరాజు గారిని మీరు కొన్ని ఆరోపణలు చేశారు మీ మీద అధిష్టానానికి తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారని ఇప్పుడు ఇప్పుడు ఆయనతోటి సఖ్యతగా ఉండే అవకాశం ఉందంటారు ఇప్పుడు ఈ రోజు నుంచి సౌమ్యుడిగా ఉన్నాడు లేడు అన్నది నేను చెప్పరా సౌమ్యుడిగా ఉన్నాడు లేడు ఎంత సుద్ హుహృద్భావంతో పలకరిస్తాడు ఎంత మర్యాదగా ఉంటాడు అన్నది మీ అందరికన్నా ఎక్కువ తెలిసిన నేను ఎందుకంటే ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరం అయిన పార్టీ పేషెంట్ సుమారు పది పది సంవత్సరాలు నేను జనరల్ సెక్రటరీ అభిప్రాయ భేదాలు లేవు మాకు మేము ఈ విధమైన కార్యక్రమం చేస్తే బాగుంటుంది నాది ఎంసేపీ కూడా డైరెక్ట్ సొంతం స్వార్థం పెళ్ళం తమ్ముడు కొడుకొని ఉండదు నాకు సిస్టం ఆ సిస్టం ఉండదు నా భార్య ఎమ్మెల్యే అయినప్పుడు ఈ స్థానంలో ఒక వ్యక్తిని తీసుకొచ్చి పెట్టి పార్టీని అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది అనేది రాజకీయ వ్యవస్థలో ఆవిడ కూడా చెప్పడం ఎందుకు చెప్పామంటే అదే ఫ్యూచరు పార్టీ నిలబడాలి ఈ రౌడీజం ఏడుక ఉండాలంటే దాని తగ్గ కేడర్ ఉండాలి అక్కడ నెహ్రూ గారు ఉన్నారు ఇక్కడ రాజా భాస్కర్రావు గారు ఉంటారు ఇక్కడ ప్రపోజలు పెట్టినప్పుడు అక్కడ చిన్న అభిప్రాయ భేదాలు వచ్చేయాలి మాకు అతనికే నేను అతని ఫ్రెండ్గా నేను అతను రికమెండ్ అనేది కాదు తప్ప అతను వ్యక్తిగతంగా అతనికే మాకు ఏమీ లేదు అంటే మీకు రాజకీయ గురువుగా చెప్తున్నారు కదండి ఎవరు బొడ్డు భాస్కర బొడ్డు భాస్కర్రావునారావు గారిని ఆ పేరు ప్రపోజల్లో తెచ్చిన తర్వాత మీకు ఆ విభేదాలు లాంటి ప్రపంచాల లాంటివి వచ్చాయని నేను అనుకుంటున్నాను నేను అని అనుకుంటున్నాను వేరే కారణం లేదు నేను నా మీద అది వ్యక్తిగతంగా ద్వేషం పెట్టుకోవడానికి అంత నేను తప్పు తప్పు కార్యక్రమం ఏం చేయలేదు ఆయన ఊహించారు ఇదే దృష్టిలో పెట్టుకోండి నేను నాది కావాలంటే నా నియోజకవర్గం శాక్రిఫైస్ చేస్తానని చెప్పాను ఆయన తీసుకొస్తే మంచిదని చెప్పాను తప్పు అంటే చెప్పండి నేను రెట్టిపోయి చేసుకుంటాను మీరు మీరు అందరూ కూడా నువ్వు చెప్పింది తప్పు కదా ఆయన తీసుకొస్తే పార్టీ నాశనం అయిపోతే నువ్వు పార్టీని బలేసేస్తావు నువ్వు అని అండీ నేను తప్పు చేస్తాను నన్ను ఇంటర్వ్యూ చేసినట్టు బయటికి వెళ్ళి ఈ బుడ్డు భాస్కర్ గురించి రాజకీయ నాయకుడిని గురించి అతని గురించి అడగమనండి పార్టీ అతను వస్తే కొంచెం ముడితనంగా మూచియడానికి బాగుంటుంది పిఠాపురం మాజీ ఎమ్మెల్యే గారు అలాగే అనపతి మాజీ ఎమ్మెల్యే గారు అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ గారు అలాగే శివశంకర్ పావని గారు వీళ్ళందరూ వచ్చారు కదండి ఇప్పుడు మీరు పార్టీలో ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మేడం గారు అలాగే ప్రధాన కార్యదర్శిగా మీరు కొనసాగుతున్నట్టే అనుకోవాలండి ఇంకా వేరే వాళ్ళు ఊహించుకోలేదు కదా ఇంకా అంటే రాత్రి రామకృష్ణ గారు మమ్మల్ని అందరిని కూర్చోబెట్టి మాట్లాడారు ఈ ఇబ్బందులన్నీ కూడా సావకాశంగా మాటిని మాట్లాడటం జరిగింది ఒక రకంగా పూర్తి స్థాయిలో ఇంతకుముందే ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది మధ్యవర్తిని కూడా ఆయనకి నాకు మధ్యవర్తి ఉన్న ఆయన పెద్ద ఆయన కూడా పంపించడం జరిగింది అన్నీ ఆయనకి తెలుసు ఆయన ఒకే మాట అనటం జరిగింది ఏమనంటే నువ్వు ఇరవై సంవత్సరాలు ఈ నియోజకవర్గం నీ కింద పెట్టుకుని ఇవాళ ఆల్టర్నేషన్ క్యాండిడేట్ మాకు సూచించకుండా నువ్వు అక్కడి నుంచి తప్పుకోవడం ఎంతవరకు ధర్మం అది జరగకూడదు పార్టీకి నష్టం రాయల్టీ రాకూడదు అలా ఆ నష్టం జరగకూడదు పార్టీకి ఎప్పుడు కూడా లాయల్టీగా ఉండాలి మీరు ఆ నిర్ణయం తీసుకునేదాకా మీరు ఫాలోఅప్ చేయండి దీన్ని అని కోరటం జరిగింది నాలుగు రోజులు టైం ఇవ్వండి మా కార్యకర్తలు మేము కూడా ఆలోచించుకుని ఒక్క మాట నిన్న ఉద్రేకంగా నేను పార్టీకి రాజీనామా అదే పదవులు రెండింటికి రాజీనామా చేసి ఇవాళ మళ్ళీ పొద్దున్న వచ్చి నేను పునః వెనక్కి వెనక్కి వచ్చాను రీబ్యాక్ అయ్యాను తీసుకోవడం అనేది ధర్మం కాదు చెప్పడం అది నా ఒక ఆంతరంగిక మనసు ఒప్పుకోదండి ఒక నాలుగు రోజులు టైం ఇవ్వండి అంటే అది తప్పది తప్పుడు మెసేజ్ వెళ్తుంది మీరు ఇవ్వండి కార్యక్రమంలో పాల్గొండి అంతగా కాకపోతే నాలుగు రోజులు రెస్ట్ తీసుకోవడానికి కానీ ఎక్కడికెళ్ళు జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది పెద్ద అని చెప్పిన తర్వాత నా కార్యక్రమం నేను చేయాలి కాబట్టి ఈ నాలుగు రోజులు నైతిక బాధ్యత వహిస్తానని చెప్పాను అట్టమొట్ట ప్రపోజల్ ఏంటంటే భాస్కర్ రామారావు గారికి నియోజకవర్గంలో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ ఇమ్మని అడిగాను చెప్పని అడిగాను అడిగినప్పుడు ఉద్దేశం ఏంటంటే ఈయన నుంచి బయటకు పోవడానికి ఆస్కారం ఉండదు పార్టీలో ఒక గ్రిప్ పెరుగుతుంది నాయకత్వం అందరూ కూడా హుసారుగా ఉంటారు వాళ్ళ క్యాడర్ అందరూ కూడా నాకు మా భార్యకు వదిలిపెట్టిన నా భార్యకి ఇచ్చిన ఇన్ఛార్జిని ఆయన ఇవ్వడానికి నేను రెడీ అయ్యానంటే పార్టీ వెల్మిసరగా ఉండాలని అంటే మీరు త్యాగం చేస్తున్నారా బొడ్డు భాస్కర్రామార కోసం త్యాగం కాదు పార్టీ బాగోవాలి నేను ఏం చెప్పినా నన్ను ఇచ్చేషన్లో పెట్టినా పార్టీ బాగుండాలా ఈ భారతదేశ వ్యవస్థలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ ఎమ్మెల్యే కుటుంబంలో ఉన్నా మా కొద్ది సీటు పలనోడికి ఇవ్వండి పలానవాడు నెగ్గుతాడు అని తప్పుకుని చెప్పే సందర్భాలు మీకు ఎక్కడ కూడా ఎదురవు మీ ఈ వాయిస్ మ్యాటర్ ఏ ఏ ఛానల్ దగ్గర కూడా ఎదురవో నేను దానికి ఆలోచించను నా కొడుకురాడు గురించి చెప్పినట్టు ఖచ్చితంగా చెప్పాను నా భార్యకి లేకపోయినా పర్వాలేదు పార్టీ బాగోగోళ్ళు పలనోడికి ఇవ్వండి కాపులకి అయితే నెక్కుతారు అన్నాను కాపులు కాకపోతే కమ్మోడికి అతనికి ఇవ్వండి ఇక్కడ ఇచ్చి పెట్టండి బయటకు పోకుండా ఆఫ్ చేయండి అని చెప్పాను లేదు రేపు పొద్దున్న ఇతను పెద్ద వెళ్ళి అతను పెద్ద నుంచి ఎక్కడికి వస్తే ఇద్దరూ నెగ్గుతారని చెప్పాను లేకపోతే ఇద్దరులో ఎవరికొకడికి ఎంపీ క్యాండిడేట్ లేడు కాబట్టి ఒకటి ఎంపీ క్యాండిడేకి వెళ్ళొచ్చు నా వల్ల నియోజకవర్గం ఇబ్బంది పాలవుతుంది నీ వల్ల నియోజకవర్గం పాడవుతుంది సత్యబాబు క్రియాశీలక పాత్ర వహించి ఈ వాటికి సంవత్సరం నుంచి నియోజకవర్గంలో తిరగటం లేదు అతను నా దగ్గరికి వచ్చి చెప్పాడు నేను మార్పు చేసుకోండి అని చెప్పి అన్నది నా మీద అభియోగం నేను అన్నిటికీ చెప్తున్నాను నేను సంవత్సరం బట్టి తిరగకపోవడం గల కారణం చెప్పాను ఎందుకంటే బకాయిలు ఇక్కడ అటాచ్మెంటు రకరకాల ఆస్తుల మీద చేయటంకి నా దగ్గర స్థానం వహించి నా దగ్గర కుడిబుధం ఎడంబుధంగా ఉన్నవాళ్ళు ఎలా అవతల పార్టీకి సపోర్ట్ చేస్తుంటే మనస్తాపం అవుతుంది కొంచెం ఎంతదన్నా అటువంటి సందర్భాల్లో కార్యకర్తలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయలేదు నేను ప్రతిదీ రోజు కార్యక్రమాలు అంటే చేయలేకపోయాను కొన్ని ఈ నిర్ల వల్ల దీన్ని తప్పుడు విధంగా సూచిస్తున్నారు అక్కడికి వర్గం ఏం ఆలోచిస్తుందంటే నా వల్ల నష్టం జరుగుతుంది అన్నది రిపోర్ట్ ఉంది అక్కడ ఆ నష్టం నా వల్ల జరగకూడదు మీరు రెట్టిఫై చేసుకోండి నేను పక్కా జపుకుంటున్నాను ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్న పిల్లి సత్యనారాయణమూర్తి గారు కాకినాడ రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత గారు కూడా ఆ రాజీనామా ప్రకటన వెనక్కి తీసుకున్నారనే చెప్పుకోవచ్చు ఎప్పటిలాగే మళ్ళీ కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీని చూసుకుంటారని సార్ మాటల్లో తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్